హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మసింధు కార్యక్రమానికి స్వాగతం. మనకిరోజు జాతకంలో యోగం ఏ విధంగా సిద్ధిస్తుంది, అసలు యోగం అంటే ఏమిటి, వీటికి సంబంధించి ఎన్నో విషయాలను తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, అసలు యోగం అంటే ఏమిటంటే జాతక పరంగా యోగం ఉన్నదా లేదా అని ఏ విధంగా చూస్తారు, తెలియచేస్తారా గురుగారు? జ్యోతిష్ శాస్త్రంలో యోగం అనేది, యోగం అంటే ఏమిటంటే గ్రహాల యొక్క కలయిక అంటారు. అంటే రెండు మూడు గ్రహాలు అనేవి మిళితమవుతాయి. అంటే ఉదాహరణకు ఇప్పుడు మనం రకరకాల యోగాలు చూస్తుంటాం. జ్యోతిష్యంలో చాలా యోగాలు ఉన్నాయి. ఈ చాలా యోగాల్లో యోగం అంటేనే గ్రహాల యొక్క కలయిక. యోగం అనే అర్థానికి ఏంటంటే కలయిక అని అర్థం. అంటే చాలా గ్రహాలన్నీ కూడా మిళితమయ్యి ఆ మానవ జీవితంలో ఏవైనా సరే రెండు శుభగ్రహాలు అనేవి కలిసిన తర్వాత ఆ యోగం అనేది ఫలిస్తూ ఉంటుంది. ఆ యోగంలో ఎలా ఉంటుందంటే ఆ యోగ తత్వం అనేది ఈ కలయిక వల్ల జ్యోతిష్ శాస్త్రంలో విపరీతమైన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. మనం రాజయోగాలు ఉంటాయి, దీనిలో అశుభయోగాలు ఉంటాయి, శుభయోగాలు ఉంటాయి, రకరకాల యోగాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే గ్రహం అనేది రెండు గ్రహాలు అనేవి శుభగ్రహాలు అనేవి కలిసి ఉంటే అక్కడ జాతకంలో మంచి యోగం కలుగుతుంది, అంటే రాజయోగం కలుగుతుంటుంది. ఈ రాజయోగంలో ఏంటంటే సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఒకటి, ఐశ్వర్యం ఒకటి, తర్వాత విద్య ఒకటి, అన్నీ కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. అంటే జీవితంలో బ్రహ్మాండమైన అనుకూలత ఉండి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ యోగం అనేది మనం జాతకంలో జ్యోతిష్ శాస్త్రంలో విపరీతమైన యోగాలు ఉన్నాయి. అందులో రకరకాల యోగాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అయితే ఆ యోగాల్లో మంచి యోగాలు, శుభయోగాలు, అశుభయోగాలు యోగాలని రకరకాల యోగాలు ఉన్నాయి. అయితే యోగం అంటే ఏంటంటే ఒక రెండు గ్రహాల యొక్క, రెండు మూడు గ్రహాల యొక్క కలయికని యోగము అంటారు. ఆ యోగం వల్ల ఏంటంటే, యోగము అంటే ఏంటంటే కలయిక అని అర్థం. ఈ కలయిక వల్ల ఏంటంటే ఆ జాతకంలో విపరీతమైన రాజయోగం వచ్చి ఆ గ్రహాల యొక్క ప్రభావం అనేది మానవ జీవితం మీద పడి మానవుడు ముందుకు వెళ్ళటానికి మంచిగా అంటే ఐశ్వర్యంలో కానీ, విద్యలో కానీ, ధనంలో కానీ, గృహాలు కొనటంలో కానీ, ఆస్తిపాస్తులు కొనటంలో కానీ, అన్ని ప్రతిదీ కూడా వాహన యోగం అంటారు, వాహనాలు కొనటం కానీ అన్నీ కూడా జరుగుతాయి. అంటే అతనికి మంచి యోగం అనేది ఆ గ్రహాల యొక్క కలయిక మిళితం కావటం వల్ల ఆ యోగం అనేది సంభవిస్తుంది జాతకంలో. ఆ యోగం ఎక్కడుంది, ఆ యోగం అనేది సంభవిస్తుందా లేదా, అంటే రెండు గ్రహాలు కలంగానే అంటే యోగమేనా, దాని మీద శుభ దృష్టి ఉందా, అశుభ దృష్టి ఉందా, పాపగ్రహాల దృష్టి ఉందా లేదా ఏమిటనేది అన్నీ కూడా మన జాతకంలో విచారణ చేయాలి. ఆ జాతకాన్ని మనం చూసినప్పుడు ఆ యోగం ఫలించే దశలు వస్తున్నాయా రావట్లేదా కూడా మనం ముఖ్యమైన విషయం అనేది చూసుకోవాలి. దానిలో మిగతా గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది, పాపగ్రహ స్థితి ఎలా ఉంది, దాని మీద ఏదన్నా గ్రహాల యొక్క కలయిక ఏర్పడిందా, లేకపోతే దృష్టి ఏర్పడిందా, లేకపోతే ఆ దశలు వస్తున్నాయా రాలేదా, మిగతా ఏమైనా నీచభంగ రాజయోగాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా చూసుకున్న తర్వాత ఆ యోగం అనేది మన జాతకంలో ఫలిస్తుందా లేదా అనేది ముఖ్యమైన విషయం. ఆ ఫలితంగానే ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే మంచి ఫలితాలు అనేవి ఆ జాతకంలో సంభవించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, మీతో మాట్లాడడానికి మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు బసరాజ్ అండి, సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్కారం సార్. నాకు గత నాలుగు నెలల నుంచి జాతకం ఏం బాగుంటలేదండి. ఏ రాశి అయ్యా మీది? నాది ధనుసు రాశి. ధనుసు రాశి. మీ జాతకంలో ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి ఎల్నాటి శని ప్రభావం అనేది ఉంది. అంటే చాలా రోజుల నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది ధనుసు రాశి వాళ్ళకి. తర్వాత అక్టోబర్ నుంచి కూడా, నెక్స్ట్ మంత్ నుంచి కూడా, అక్టోబర్ నెల నుంచి కూడా కొంచెం గురువు అనేవాడు కూడా జాతక రీత్యా ఏంటంటే కొద్దిగా తగ్గుదల అనేది జరుగుతుంటుంది. అంటే ధనుసు రాశి వాళ్ళకి 12వ స్థానంలో గోచారీత్యా గురువు రావడం అనేది కూడా పెద్దగా అనుకూలత అనేది ఉండదు. అయితే ఏంటంటే ఎల్నాటి శని ప్రభావం, గురువు అనే రెండు గ్రహాలు, అంటే శని యొక్క ప్రభావం, గురువు యొక్క ప్రభావం కూడా అనుకూలంగా లేదు మీ జాతకంలో. అయితే దీనికి కొద్దిగా మీరు శివాలయాల్లో కొంచెం ప్రదర్శన చేయడం వల్ల మీకు కొంత అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. శివుడి యొక్క ప్రదక్షిణాలు అనేవి చేయండి. మీరు శనీశ్వర ఆలయం ఎక్కడన్నా ఉంటే, మీ దగ్గరలో ఉంటే శని యొక్క ప్రదక్షిణాలు కూడా చేయటం అనేది మంచిది. ఇలాగా మీరు ఈ పరిహారాలు చేసుకున్న తర్వాత మంచి అనుకూలత అనేది ఉంటుంది. గురుగారు, మరొకళ్ళు లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము అనకాపల్లి చేస్తున్నామండి. అమృతవాణి అండి నా పేరు. అమృతవాణి గారు, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు పాదాభివందనాలండి. చెప్పమ్మా.
అదే మా ఆయనగారి నుంచి అడుగుదామండి. మా ఆయనగారిది పుబ్బా నక్షత్రం అండి. మా అమ్మాయి గారిది పుబ్బా నక్షత్రం అనండి. అంటే అంటే ఇద్దరికి కూడా ఎక్కువగా ఏదో మాట అనుకుంటూ ఉంటారండి, తండ్రి కూతురును ఎందువల్ల ఒకసారి పరిహారం ఏమని చెప్తారు. మా ఆయనగారు చాలా కోపం అది ఎక్కువ అండి. ఇప్పుడు పుబ్బా నక్షత్రం అంటే సింహరాశి అవుతుందమ్మా, ఇద్దరిది కూడా సింహరాశి జాతకులు. అయితే సింహరాశి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా గ్రహస్థితి అనేది మధ్య రకంగా ఉంది సింహరాశి వాళ్ళకి. ఎప్పుడైతే ఈ మధ్య రకంగా ఉందో కొద్దిగా కోపం ఉద్రిక్తత అనేది ఉంటుంది జాతకరీత్యా. అక్కడ ఎప్పుడైతే ఈ జాతకరీత్యా కోపం ఉద్రిక్తుంటే కొంచెం గురువు కానీ శని కానీ కొంచెం అనుకూలత అనేది మధ్య రకమైన ఫలితం అనేది ఉంది సింహరాశి వాళ్ళకి. పెద్దగా మధ్య రకమైన అనుకూలత అయినా పూర్తి స్థాయి మంచి ఫలితం అనేది లేదు ప్రస్తుత స్థితి గ్రహస్థితి ప్రకారంగా. అయితే కొద్దిగా కోపం అనేది ఉద్రిక్తమే వస్తుంది. వచ్చిన వెంటనే కొద్దిసేపటికి చల్లారిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే మీ ఇంట్లో ఇద్దరు సింహరాశి వాళ్లే కాబట్టి ఇద్దరు ఒకళ్ళకు ఒకళ్ళు కోపంతో ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఒక సహజంగా ఏంటంటే ఒకళ్ళు కోపంతో ఉంటే ఇంకోళ్ళు తగ్గుతుంటే అది పోతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఇద్దరు ఒకే రాశి వాళ్ళు కాబట్టి ఇద్దరికి ఒకేసారి ఆ గ్రహస్థితి వల్ల ప్రతికూల ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది. అయితే మీరు జాతకంలో ఈ సింహరాశి వాళ్ళు ఏమిటి అంటే జాతకరీత్యా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కానీ లేకపోతే శివాలయాల్లో ప్రదక్షిణ అంటే ప్రతి సోమవారం రోజు కూడా అంటే 9 సోమవారాలు 12 ప్రదక్షిణాలు అనేది శివాలయంలో చేయటం అనేది మంచిది. అమ్మవారు యొక్క దేవాలయంలో కూడా ప్రదక్షిణ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ప్రదక్షిణ చేయటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఏమి లేదు, అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, కంగారు పడాల్సిన పని లేదు. సింహరాశి వాళ్ళ కొన్ని రోజుల తర్వాత మంచి అనుకూలత అనేది కలుగు ఖచ్చితంగా అనుకూలత అనేది ఉంటుంది. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో గురుగారు, కాల్ కట్ అయిపోయిందండి. అలాగే యోగాలకి సంబంధించి కూడా చాలా రకాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేశారు, వాటి పేర్లేంటో తెలియజేస్తారా గురుగారు? అవి యోగాల్లో గరికేశ్వర యోగం అనేది ఉంటుందమ్మా. గరికేశ్వర యోగంలో లగ్న గరికేశ్వర యోగము చంద్ర గరికేశ్వర యోగం రెండు యోగాలు ఉంటాయి. వాస్తవంగా ప్రఖ్యాతమైన యోగాల్లో మనకు చెప్పిన శాస్త్రంలో బృహత్పరాశర హోరాశాస్త్రం కానీ జాతక తత్వం కానీ జాతక ఫల దీపిక్ కానీ ఇలాంటి పుస్తకాల్లో కొన్ని మంచి పురాతన గ్రంథాల్లో కూడా చెప్పబడిన ఏంటంటే గజకేసరి యోగం అనేది చాలా ప్రాముఖ్యత గల యోగం. ఈ గజకేసరి యోగం అనేది ఏంటంటే లగ్న గజకేసరి యోగము చంద్ర గజకేశ్వర యోగమును రెండు మిళితమై ఉంటాయి యోగాల్లో. అయితే ఈ గజకేశ్వర యోగం ఏంటంటే సంఘంలో కీర్తి ప్రతిష్టం గాని ఉన్నత స్థానాన్ని గాని తెప్పించడానికి అవకాశం ఉంటుంది. గురుగారు కాల లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు భారతి, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. భారతి గారు గురుగారితో మాట్లాడండి. నమస్కారం, చెప్పమ్మా. నా పేరు భారతి అండి. నాకు ఏ పని కూడా కలిసి రావట్లేదు, ఏం చేసినా కూడా ఒకరోజు బాగుంటుంది కలిసి వస్తున్నట్టు అది చేసి నాకులేదండి. అదొకటి స్వప్నంలో నల్ల రాతి విగ్రహంగా అమ్మవారు దర్శనం ఇచ్చారండి కూర్చున్నట్టు, అది మంచిదేనంటారా? ఇప్పుడు మీది ఏ రాశి అమ్మా? అంటే రాసి తెలియదండి, నా పేరు భారతి కదా. భారతి ఓకే, అవునులేమ్మా. అయితే ఇప్పుడు మీరు స్వప్నంలో అమ్మవారు కనపడ్డారు కదా, ఇప్పుడు ఆమెకి స్వప్నంలో అమ్మవారు కనపడ్డారు. స్వప్న శాస్త్రం ప్రకారం ఏంటంటే దేవుడు ఏ దేవుడైనా ఏ రూపంలో అయినా కనిపించవచ్చు, దానిలో తప్పు లేదు, అది మంచిదే. కొన్ని స్వప్నాల్లో ఏంటంటే రకరకాలు కనపడుతూ ఉంటాయి, అవి అశుభ స్వప్నాలు అంటారు. అంటే శుభ స్వప్నాలు అశుభ స్వప్నాలు రెండు ఉంటాయి. అమ్మవారు కనపడటం నల్ల రాతితో అమ్మవారు కనపడటం అనేది శుభ స్వప్నమే, అంటే అమ్మవారిని దర్శించుకోవాలని అర్థం. అంటే అమ్మవారిని దర్శించుకోవాలంటే అలంపూర్ జోగులాంబ శక్తిపీఠాలు ఉంటాయి, మనకి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి భారతదేశంలో. అష్టాదశ శక్తిపీఠాల్లో ఎక్కడైనా సరే ఆ శక్తిపీఠం అంటే పిఠాపురంధర పురోహితిక అమ్మవారు ఉంటారు, తర్వాత శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారు, అలాంటి అష్ట జోగులాంబ, ఇలాగ ఏదన్నా అమ్మవారిని అనేది దర్శించుకోవాలని భగవంతుడి యొక్క ఆజ్ఞ. అంటే ఎప్పుడైతే మన కళ్ళలో ఒకటి కనపడుతుంటుందో దాన్ని దర్శించాలని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని, అలాగ స్వప్నంలో భగవంతుడు అనేవాడు కనపడతాడు. అయితే దీనివల్ల దోషం ఏమి ఉండదు, మన అమ్మవారిని భక్తితోటి కొలవాలనే దాని అర్థం. అయితే ఈమెకి పనులన్నీ కొన్ని ఆలస్యం అవుతుంది. ఈ రెండో ప్రశ్న ఏమడిగిందంటే పనులన్నీ ఆలస్యం అవుతున్నాయి అన్నది. పనులు ఆలస్యం కావడానికి కారణం ఏమిటి అంటే జన్మలగ్నంలో శని ఉండటం ఒకటి, అంటే ఆమె జాతకరీత్యా ఆమెకు జాతకం తెలియదు. వాస్తవం ఏంటంటే జాతకం తెలియకపోయినా కొన్ని విషయాల్ని
ప్రశ్నల ద్వారా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అయితే జన్మలగ్నంలో శని ఉండటం ఒకటి, జన్మలగ్నంలో రాహు ఉండటం వల్ల కానీ ఇలాగ పనులన్నీ దగ్గరికి వచ్చినట్టు వచ్చి పనులు, అంటే దగ్గరికి వచ్చినట్టు వచ్చి పనులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. అంటే ఏదైనా మనం పని సంకల్పించామనుకోండి అది దగ్గరకు వస్తుంది వెనక్కి వెళ్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే జన్మలగ్నంలో శని కానీ రాహు కానీ ఉండటం వల్ల ఆ జాతక ప్రభావంలో గురువు అనేవాడు దుష్ట నీచ స్థానంలో ఉండటం ఒకటి, అంటే మంచి స్థానంలో శుభస్థానంలో లేకుండా గురువు నీచ ఉచ్చ నీచాల్లో అంటే నీచ స్థానంలో ఉండటం అనేది జరగటం వల్ల కూడా అలా జరుగుతుంది. అంటే గురువు శని యొక్క గ్రహస్థితి అనుసరించి అవి బాగా లేకపోతే కూడా జాతక రీత్యా వాళ్ళకి పనులలో ఆలస్యం అవుతూ ఉంటుంటాయి. ప్లస్ సర్పదోషం ఉంటే కూడా అలా జరుగుతుంటుంది, పనులలో ఆలస్యం ఉంటుంది. అంటే పంచమంలో రాహు కానీ, పంచమంలో కుజుడు కానీ, పంచమంలో శని కానీ, లేదా పంచమాధిపతి పాపగ్రహాలతో కలిస్తే కూడా సర్పదోషం వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుంటే పనులలో ఆలస్యం అవుతుంటాయి. దానికి తగు పరిహారం చేసుకుని ముందుకెళ్తే వాళ్ళకి అనుకూలత అనేది కలుగుతుంది. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి చెప్పండి. మీ సందేహం ఏంటో గురుగారికి తెలియచేయండి. గురుగారిని మీ పాదాలు వందనాలండి. మీకు చెప్పమ్మా. గురుగారిని ఇప్పుడు పిల్లలు మతాంతర వివాహాలు అవి చేసుకుంటారు కదా గురువుగారిని, ఎంతో బాగా కుటుంబంలో శుద్రకులైనా కుటుంబంలో బాగా పుట్టి ఆచార వ్యవహారాలు కూడా ఉంటాయి కదండి ఫ్యామిలీలో. అలాంటి పిల్లలు 18-19 ఇయర్స్ లో మ్యారేజ్ చేసుకుంటున్నారు స్వామి, అది దాని అది జాతకంలో ఉంటుందా స్వామి? ఏమిటి జాతకంలో ఉంటుందమ్మా. జాతకంలో ఏమిటంటే సప్తమ స్థానాధిపతి కానీ, సప్తమ ఉదాహరణకు జాతకంలో సప్తమంలో శని ఉన్నా, రాహు ఉన్నా, కేతు ఉన్నా, అష్టమ స్థానంలో పాపగ్రహాలున్నా, ద్వితీయ స్థానంలో పాపగ్రహాలున్నా కులాంతర వివాహాలనే ప్రేమ వివాహాలనే జరిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే జాతకరీత్యా జాతకంలోనే మీకు కనపడుతుంది. అంటే శుక్రకుజుల యొక్క కలయిక కూడా ఉంటుంది జాతకంలో. నేను ఇందాక చెప్పినట్టుగా సప్తమంలో కానీ, రెండవ స్థానంలో కానీ, ద్వితీయ స్థానంలో కానీ, 12వ స్థానంలో కానీ, అష్టమ స్థానంలో కానీ గ్రహాలు అనేవి పాపగ్రహాలు ఉంటే అలా జరిగే అవకాశం ఉంటుంది. జాతకంలో శుక్రకుజుల యొక్క కలయిక కూడా ఉండటం వల్ల కూడా ఈ ప్రేమ వివాహాలు, కులాంతర మతాంతర వివాహాలు కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. గురుగారు మరొక లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే. నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సత్యవతి అండి. మేము శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట నుంచి చేస్తున్నామండి. సత్యవతి గారు, గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. మీ పాదాలు చదువుకోవడం అంటున్నారండి. చెప్పమ్మా. హలో సత్యవతి గారు, మా అబ్బాయి గురించి అండి. చెప్పమ్మా. మా అబ్బాయి పేరు తరుణ్ అండి. 2000 తరుణ్, 2000 సంవత్సరం అండి. డిసెంబర్ 22 పుట్టాడండి. విశాఖ నక్షత్రం. అబ్బాయి కొద్దిమంది చదువు గట్టి అనుకుంటది ఏంటని తీసుకుందామండి. చదువు ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? ఇంటర్మీడియట్ అండి. బాగా ముందు బాగా అల్లరి పెట్టి వాడండి కాలేజీకి వెళ్ళడానికి గట్ట. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కొంత గురుదోషం అనేది జాతకంలో ఉంది అమ్మా. ఆ గురుదోషం అనేది ఏంటంటే రేపు అక్టోబర్ నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి. కొద్దిగా అనుకూలంగా ఉంటే 10 అక్టోబర్ నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది గురువు. ప్రస్తుతం ఏంటంటే వాళ్ళకి గురువు అనేవాడు అనుకూలంగా లేకపోవటం వల్ల అలా జరుగుతుంటుంది. గురువు యొక్క ప్రదర్శనలు కొంచెం నవగ్రహాల్లో గురువు ఉంటాడమ్మా. గురువు యొక్క ప్రదర్శన చేయటం ఒకటి, దత్తాత్రేయ స్వామి యొక్క దేవాలయాల్లో కొంత ప్రదర్శన చేయటం అనేది మంచిదమ్మా. అంటే గురుగారు ముందే జరుగుతుంది అని చెప్పేసి మన జాతక పరంగా ముందే చెప్పగలగచ్చా గురుగారు? జాతకాన్ని చూసి జ్యోతిష్ శాస్త్రం రీత్యా ఏమిటంటే ఒక జాతకాన్ని మనం తీసుకుంటే 2వ స్థానం కుటుంబ స్థానం, 7వ స్థానం వివాహం అవుతుందా కాదా అని చెప్పేది 7వ స్థానం. వివాహం అయిన తర్వాత ఎలా ఉంటుందని 8వ స్థానం. అంటే ఏ జాతకంలో అయినా సరే మనం చూస్తే శుక్రకుజుల యొక్క కలయిక అనేది కలవకూడదు. శుక్రుడు ఏంటంటే వివాహానికి సంబంధించిన కళత్ర కారకుడు. ఒకవేళ ఉదాహరణకి మనం వివాహమే తీసుకున్నాం అనుకోండి, శుక్రుడు అనేవాడు అనుకూలంగా ఉండాలి. అష్టమ స్థానంలో స్త్రీలకి పాపగ్రహాలు అనేవి ఉండకూడదు. కుటుంబ స్థానం 2వ స్థానం కూడా అనుకూలంగా, అంటే 2, 7, 8 స్థానాలు అనేవి అనుకూలంగా ఉంటేనే ఆ వివాహ బంధం అనేది బాగుంటుంది అని అర్థం. అలానే ప్రతిదీ ఒక వివాహం అనే కాదు, సంతానం ఎలా ఉంటుందంటే సంతానానికి కారకుడు గురువు. అంటే పంచమ స్థానాన్ని అధిపతి బాగుండాలి, గురువు బాగుండాలి. గురువు సంతానాన్ని ఇచ్చేవాడు. గురువు నీచ స్థానంలో ఉన్ననుకో సంతానం అనేది లేటుగా కలిగే అవకాశం అనేది ఉంటుంది.
తర్వాత అక్కడ సంతానం దగ్గర వచ్చేటప్పుడు ఏంటంటే భార్యాభర్తల్లో ఇద్దరిని చూడాలి. అంటే భార్యాభర్తలు ఇద్దరిలో సంతానం ఉందా లేదా అంటే ఒకళ్ళని ఆలోచన చేయకూడదు. అంటే స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా వాళ్ళ జాతకాలను మనం చూస్తే ఆ జాతకంలో ఫలితం ఎలా ఉంటుంది, సంతానం కలుగుతుందా లేదా, ధనం వస్తుందా లేదా, వాళ్ళకు వాహన యోగం ఉందే లేదా, గృహయోగం ఉందే లేదా అనేవి జాతకంలో జ్యోతిషశాస్త్రరీత్యా తెలుస్తాయి. దానికి వాళ్ళ దశలు రావాలి, వాళ్ళ అంతర్దశలు రావాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారంగా మనకి ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ ఏ దశలు ఉన్నాయి, ఏ దశల ద్వారా మనకు జరుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది జాతక రీత్యా. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో. హలో, నమస్కారం. నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పూర్ణిమ అండి, తెనాల నుంచి. గురుగారితో మాట్లాడండి. ఓకే అండి. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పమ్మా. నాది మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. హలో, చెప్పమ్మా. వివాహం జరిగిందండి, భార్య భర్తల మధ్య గొడవలు వస్తూ ఉన్నాయి, అది ఎలా ఉంటుంది అని. ఒకటమ్మా, ఇప్పుడు మీ వ్యక్తిగత వివాహాన్ని గురించి మీ వ్యక్తిగత జాతకంలో జన్మ లగ్న కుండలి పరిశీలన చేయాలమ్మా వాస్తవంగా. అయితే జన్మ లగ్న కుండలిని మనం పరిశీలన చేస్తే దానిలో ఏం దోషాలు ఉన్నాయి ఏమిటి అనేది మనం చూడాలి. అయితే కేవలం ఏంటంటే మీనరాశి వల్ల ఏం తెలుస్తుందంటే గోచారిత్యా మీనరాశి వాళ్ళకి గురువు అనేవాడు జాతకంలో అనుకూలంగా లేదు. రేపు అక్టోబర్ నుంచి వచ్చే నెల నుంచి కొద్దిగా అనుకూలతగా ఉంటుంది. గురువు అనేవాడు అక్టోబర్ నుంచి బాగా అనుకూలత ఉంటుంది. అయితే శని కూడా పెద్దగా అనుకూలంగా లేదు, అందువల్ల కొద్దిగా గొడవలు జరిగే అవకాశం, భార్యాభర్తల మధ్యలో వాళ్ళ మధ్యలో భిన్నమైన అభిప్రాయాలు అనేవి ఉంటాయి జాతక రీత్యా. అయితే కేవలం గోచారిత్యే కాకుండా మీ వ్యక్తిగత జాతకం ప్రకారంగా ఇక్కడ మీ జాతకంలో శుక్రకుజుడు కలయిక ఉందా, సప్తమ స్థానంలో గ్రహాలు ఉన్నాయా, అష్టమ స్థానంలో ప్రాబ్లమ్స్, వ్యక్తిగత జాతకం చూస్తేనే మనకు క్లియర్గా విషయం అనేది తెలుస్తుంది. అది కేవలం ఏంటంటే రాశి ఫలితాలు అనేవి ఏంటంటే ఒక ప్రజెంట్ అంటే ప్రస్తుత స్థితిని తెలిపేది రాశి ఫలితం. అంటే జాతక రీత్యా నేను ఇందాక చెప్పాను చూడండి, ఆమె ఒక ఆమె ఫోన్ చేసింది, వాస్తవంగా ఆమె ఖచ్చితంగా సప్తమ స్థానంలో కానీ బాగుండదు, అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉండడం కానీ, రెండవ స్థానంలో పాపగ్రహాలని ఖచ్చితంగా ఉంటాయి. ఉంటేనే లాంటి సందర్భం జరుగుతుంది, లేకపోతే జరగదు. శుక్రుడు అనేవాడు 6, 8, 12 స్థానాల్లో కూడా ఉండకూడదు. అంటే ఈ కండిషన్స్ అన్నీ ఇలా ఉంటే జాతక ప్రకారం ఇలా ఉంటుంది అని అర్థం. అంటే రెండవ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 8వ స్థానం కానీ పాపగ్రహాలు ఉండకూడదు. శుక్రుడు అనేవాడు 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానంలో శుక్రదోషం అనేది ఉండకూడదు. ఈ ఉంటాయి. ఈ ప్రశ్నకి ఏమిటంటే ఈమె చెప్పిన దానికి ఈ జాతకాలు ఇలా ఉంటాయి, అది ఖచ్చితం. గురుగారు మరొక లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నా పేరు ఆదినారాయణ మేడం, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారితో మాట్లాడండి. నా గురించే మేడం. చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు? గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురు. చెప్పయ్యా. సార్, నా పేరు ఆదినారాయణ సార్. నేను నాకు అంటే నేను నాది తులారాశి చిత్ర నక్షత్రం అండి. మా అంటే ఎగ్జాక్ట్ గా నాది డేట్ ఆఫ్ బర్త్ 26 మార్చ్ 1978 అని అన్నారు. మా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంత పెద్దది అంటే మా ఫాదర్ వాళ్ళు ఏమన్నారంటే ఆదివారం పుట్టాలి కాబట్టి ఆదినారాయణ తెలిపిద్దామన్నారండి. సార్, నాకు అంటే ఈ మధ్యన రీసెంట్ బ్రెయిన్ సర్జరీ చేశాను, చాలా ఇంకా మంచి దాకా వెళ్ళి ఎలా ఉంటుంది తిరిగి వచ్చాను. సార్, ఏంటంటే నాకు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఏమైనా జాబ్ కూడా అప్లై చేసి ఎంబీఏ కూడా చదువుతున్నాను, ఎంబీఏ కూడా సెలెక్ట్ చేస్తున్నారు కానీ జాబ్ అంటే జాబ్ అనేది వచ్చి మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది, సరిగ్గా సరిపోవట్లేదు, నేను చేయగలుగుతానో చేయలేనా అని డౌట్ వచ్చింది. తులారాశి వాళ్ళకి రేపు వచ్చే నెల నుంచి అనుకూలత ఉంటుందయ్యా మీకు. వచ్చే నెల నుంచి కూడా పై వచ్చే సంవత్సరం 2019 అక్టోబర్ వరకు కూడా అనుకూలంగా ఉంటుంది మీకు. అంటే ఒక సంవత్సరం పాటు అనుకూలంగా ఉంటుంది వీరికి. అయితే ఈ లోపల మీరు ప్రయత్నం చేస్తే మంచి సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మీకు. అలాగే గురుగారు, ఇందాక ఇంతకుముందు గజకేసరి యోగం గురించి తెలియజేస్తున్నారు. గజకేసరి యోగం అంటే ఏంటి గురుగారు? గజకేసరి యోగం అంటే ఏమిటంటే ఎప్పుడైతే జాతకంలో చంద్ర గురువుల యొక్క కలయిక అనేది గజకేసరి యోగం అంటారు. అంటే చంద్రుడు గురువు అనేవాళ్ళు కలవాలి. అంటే జన్మ లగ్నం నుంచి 1, 4, 7, 10 స్థానాల్లో కేంద్రాల్లో చంద్రుడు ఉంటే లగ్న గజకేసరి యోగం అని, చంద్రుడి నుంచి 1, 4, 7, 10 స్థానాల్లో గురువు ఉంటే దాన్ని చంద్ర గజకేసరి యోగం అంటారు. అంటే గజకేసరి యోగంలో రెండు ఉంటాయి. అయితే ఈ గజకేసరి యోగం అనేది ఈ చంద్రుడు గురువు యొక్క కలయిక అనేది ఉండాలి.
అంటే ప్రతి చోట జాతకంలో చంద్రుడు గురువు గారు కానీ వెంబడే మాకు అధికేశ్వర యోగం ఉంది, మేము అద్భుతం, మేము రాజయోగం ఉందని చాలామంది అనుకుంటారు. అలా కాదు, చంద్రుడు గురువు అనేవాడు కొన్ని సందర్భాల్లోనే వస్తుంది. అది అక్కడ ఏమిటంటే గురువుకి ధనస్సు మీనం అనేవి మంచి స్థానాలు, అంటే ధనస్సు కానీ మీనం కానీ ఉచ్చస్థానాలు, స్వక్షేత్రాలు. అలానే కర్కాటకం కూడా ఉచ్చక్షేత్రం. అయితే ఇక్కడ చంద్రగురువుల యొక్క కలయిక అనేది మీనంలో కానీ ధనస్సులో కానీ కర్కాటకంలో కానీ అంటే మంచి స్థానాల్లో శుభస్థానాల్లో కలవాలి. అప్పుడు కలిస్తేనే అప్పుడు వాళ్ళకి గజకేశ్వర యోగం అనేది ఉంటుంది. ఆ గజకేశ్వర యోగంలో ఏంటంటే కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగ కీర్తి ప్రతిష్టలు ఒకటి, సంఘంలో పేరు ప్రతిష్టలు ఒకటి, వాళ్ళు చేయాలనుకున్న పనులన్నీ కూడా జరుగుతుంటాయి. అలా ఎప్పుడైతే చంద్రుడు గురువు అనేవాడు కలిసి పాపగ్రహ వీక్షణం అనేది లేకుండా ఉంటేనే అప్పుడు ఆ చంద్రుడు గురువు యొక్క కలయిక వల్ల వాళ్ళకి జ్యోతిషాస్త్రం రీత్యా విపరీతమైన రాజయోగం అనేది వస్తుంది. ఆ రాజు ప్రతి వాళ్ళకి ఏంటంటే జాతకంలో చూసి మాకో యోగం ఉంది, మాకో యోగం ఉంది అని చెబుతుంటారు. చంద్రుడు గురువు కలిసినంత మాత్రం యోగం కాదు అది. వాళ్ళకి చంద్రుడు గురువు అనేది మంచి స్థానాల్లో కలిస్తేనే ఆ యోగం అనేది ఫలిస్తూ ఉంటుంది. అక్కడ ఆ ఫలించడం ఒకటి, మార్పు చెందటం ఒకటి, పని చేయాలనుకోవటం ఒకటి, బద్ధకం లేకపోవటం ఒకటి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. యాక్టివ్నెస్ ఒకటి ఉండటం ఒకటి, మనిషి వివేకవంతుడు కావటం ఒకటి. అది అక్కడ ఆ చంద్రుడు గురువు అనేవాడు కలయిక వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. అంటే గురువు అనేవాడు ఏంటంటే జాతకరీత్యా చాలా స్థానాలను శాసించేవాడు. అతని యొక్క పోర్ట్ఫోలియో ఎక్కువ యాక్చువల్గా అయితే అంటే ధనానికి కారకుడు, సంతానకారకుడు, ఐశ్వర్యానికి కారకుడు, అన్నిటికి కూడా గురువు అనేవాడు జాతకరీత్యా శుభంగా ఉంటే మిగతా గ్రహాలు కొద్దిగా అటు ఇటు తక్కువ ఉన్నా కూడా గురువు ముందుకు నడిపించడానికి ఆస్కారం ఉంటుంది. జాతకంలో గురువు మెయిన్ ముఖ్యం. అక్కడ ఆ గురు యోగం అనేది కలిసి గురు యోగంలో కలిసే యోగంలో విశిష్టమైంది గజకేశ్వర యోగం. అంటే గురువు చంద్రుడు, చంద్రుడు మానవ కారకుడు, మానసికమైన కారకుడు, గురువు ధనాన్ని ఇచ్చేవాడు, సంతానం ఇచ్చేవాడు, సకల ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. అక్కడ చంద్రుడు మానసికంగా ఉండి ముందుకు వెళ్ళాలి అని చేసేవాడు గురువు. అంటే మానసికంగా గట్టిగా బలాన్ని చేకూర్చేవాడు ఇక్కడ చంద్రుడు. అక్కడ చంద్రగురువుల యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే జాతకరీత్యంలో జాతకంలో ఏ జాతకంలో విపరీతమైన రాజయోగం అనేది కనపడుతూ ఉంటుంది. అలా ఉంటుంది గజకేశ్వర యోగం. దానివల్ల రాజకీయ యోగం కావచ్చు, సినిమా నటులు కావచ్చు, చాలామందికి ఉంది జాతకంలో. తర్వాత ఒక వ్యాపారవేత్త కావచ్చు, ఒక మంచి ఉద్యోగం సంపాదించవచ్చు, ఐశ్వర్యం రావచ్చు, వాహనాలు కొంటారు, తర్వాత గృహయోగాలు ఇలాంటివన్నీ యోగాలన్నీ కూడా కలిసేది ఏంటంటే ఆ యోగం వల్ల కలుస్తూ ఉంటుంది. అది ఇంపార్టెంట్ అక్కడ ఆ యోగం అనేది. దానివల్ల జరుగుతూ ఉంటుంది యోగం అనేది. కాలర్ లైన్లో ఉన్నారు గురువు గారు. హలో. హలో, నమస్తే అమ్మ. నమస్కారం అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా పేరు విజయలక్ష్మి అండి, మేము ఊరి నుంచి కాల్ చేస్తున్నాం. గురువు గారితో మాట్లాడండి విజయలక్ష్మి గారు. చెప్పండి అమ్మా. నమస్కారం, చెప్పమ్మా. పాప వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి. చెప్పమ్మా. పాపది ఉత్తరాఖాడ నక్షత్రం అండి, అది వివాహం గురించి తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ జాతకరీత్యా ఏమిటంటే వివాహం గురించి ఏంటంటే కేవలం నక్షత్రం రాసి సరిపోదు. మన జన్మ లగ్నం నుండి, లగ్నం నుంచి ఏ దశలు ఉన్నాయి, ఏ గ్రహాలు ఉన్నాయి, వివాహం అనేది ఎప్పుడవుతుంది ఏమిటి అనేది ఏంటంటే వ్యక్తిగత జాతకం ప్రకారంగానే మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఏదన్నా వివాహం అనేది కొద్దిగా లేట్ అయ్యి దగ్గరకు వచ్చినట్టు వచ్చే సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతుంటుంది అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే వేదాల్లో అమ్మాయికి వివాహం చేయాలంటే వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అని ఒకటి ఉంటుంది. అమ్మాయికి అబ్బాయి దొరకాలంటే వరపాశుపతాస్త్ర అభిషేకం, అబ్బాయికి అమ్మాయి దొరకాలంటే కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం అని ఉంటుంది. అయితే ఈ రుద్రాభిషేకాల వల్ల అంటే పాశుపతాస్త్ర రుద్రాభిషేకం అంటే అనులోమ విలోమాల్లో ఉంటాయి, అంటే రుద్ర నమకచమకాలతోటి సంపుటీకరణ బీజాక్షరాలతో సంపుటీకరణ అనేది ఉంటుంది. అయితే దీనివల్ల ఏంటంటే కన్యాపాశుపతాస్త్ర అభిషేకం కానీ వరపాశుపతాస్త్ర అభిషేకం కానీ చేయటం వల్ల ఆ జాతకంలో దోషాలు పోయి మంచి వరుడు వచ్చే అవకాశం అనేది ఉంటుంది జాతకరీత్యా. అది కేవలం ఏంటంటే జాతకాన్ని విశ్లేషించి చెప్పాలి యాక్చువల్గా అయితే, అంటే జాతకంలో మిగతా దోషాలు ఏమున్నాయి దాన్ని బట్టి మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి దానికి. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్ అండి, వరంగల్ నుంచి. శ్రీనివాస్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో గురువు గారితో మాట్లాడండి. హలో. హలో, చెప్పయ్యా. హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్ప. మీనే లగ్నం సార్, లగ్నంలో రవి శుక్రుల కలయిక ఉంది సార్, దీనికి ఏమిటి సంకేతం? జన్మ లగ్నంలో రవి శుక్రుడు ఉన్నారా?
సప్తమంలో ఎవరు ఉన్నారయ్యా? సప్తమంలో ఎవరు లేరు సార్. అష్టమంలో దశమంలో కుజ గురు చంద్రులు ఉన్నారు సార్. దశమంలో కుజ గురు చంద్రులు, కుజ గురు చంద్రుడు ఉన్నాడు దశమంలో. ఏ రాశి మీది? మీన రాశి. మకర రాశి సార్. మకర రాశి. మీన లగ్నం. జన్మలగ్నంలో రవి శుక్రులు లేవాళ్ళు ఏంటంటే, జాతకరీత్య ఏంటంటే, మీనరాశిలో ఇప్పుడు మీనలగ్నం అన్నారు ఆయన. అయితే మీనలగ్నానికి ఏమిటంటే, ఏ స్థానంలో అయినా, ఏ లగ్నాలకైనా కూడా శుక్రుడు అనే గ్రహం పాపగ్రహాలతో కలిసి ఉండకపోవటం అనేది మంచిది. అంటే శుక్రుడు వివాహానికి సంబంధించిన వాడు, కళత్రకారకుడు. అయితే ఇక్కడ జన్మలగ్నం రవి ఎలా ఉంటాడంటే, జన్మలగ్నంలో రవి ఉండటం వల్ల కొంచెం కోప ఉద్రిక్తులు ఉండటం ఒకటి, ఉన్నటువంటి ఆ కోపం అనేది తగ్గిపోవటం ఒకటి, అంటే ఆవేశం అనేది ఒకటి రావటం ఒకటి, శరీరంలో ఉష్ణం ఎక్కువగా ఉండటం ఒకటి, ఉష్ణ సంబంధమైన వ్యాధులు రావటం ఒకటి. తర్వాత రవి శుక్రులు ఉండటం వల్ల కూడా ఏంటంటే, మనం సంబంధం చూసుకునేటప్పుడు రెండు జాతకాలని విశ్లేషణ చేసుకొని రెండు జాతకాలకి మ్యాచింగ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే కారణం ఏమిటంటే, ఆమె జాతకంలో శుక్రుడు అనేవాడు బలంగా ఉంటే, ఈయన జాతకంలో ఏంటంటే భార్యాభర్తల మధ్యలో భిన్నమైన అభిప్రాయాలనే ఉండవు. అంటే ఇక్కడ శుక్రుడు అనేవాడు రవితోటి కానీ, కుజుడితో కానీ, పాపగ్రహ రాహువుతో కానీ, కేతువు కానీ కలిసి ఉండకూడదు. అంటే వివాహం గురించి జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. అయితే కేవలం అదొక్కటే తీసుకోవడానికి వీల్లేదు. ఆమె జాతకంలో కూడా శుక్రుడు అనేవాడు అనుకూలంగా ఉంటే ఈ దోషం అనేది పోతుంది. అక్కడ మెయిన్ అది. అంటే జన్మలగ్నంలో రవి ఉండటం వల్ల ఏంటంటే, ఉష్ణ సంబంధం కానీ, కోపం ఉండటం కానీ, రవి శుక్రుల కలయిక వల్ల జాగ్రత్త, వివాహ విషయంలో కొంత జాగ్రత్త ఉండటం ఒకటి, వివాహ బంధంలో ఏదన్నా భిన్నమైన అభిప్రాయాలు అనేవి ఉండకుండా ఉండటం ఒకటి, ఆ జాతకం చూసుకునేటప్పుడు ఆమె జాతకాన్ని కూడా కొంత పరిశీలన చేసి ఆమె జాతకంలో కూడా శుక్రుడు రవిలు అనేవాళ్ళు అనుకూలంగా ఉన్నప్పుడు చూసుకొని చేసుకోవటం అనేది మంచిది జాతకరీత్యా. గురుగారు, అలాగే బుధ ఆదిత్య యోగం అంటే ఏంటి గురుగారు? ఈ యోగం ఉన్న వాళ్ళ జీవితంలో ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయంటారు? బుధ ఆదిత్య యోగం ఏంటంటే, రవి బుధులు అనేవాళ్ళు కలిస్తే ఏమిటంటే, మనం అస్సాముద్రిక ప్రకారం ఏంటంటే సూర్యరేఖ అంటారు. అంటే అదృష్టాన్ని కలిగించేది రవి. రవి బుధులు అనేవాళ్ళు, బుధుడు ఏంటంటే బుద్ధిని, అంటే బుద్ధిని పెంపొందించేవాడు బుధుడు అంటారు అక్కడ. అందువల్లే రవి బుధులు అనేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కలిస్తే, చాలా జాతకాల్లో మనం అన్ని 100 జాతకాలు తీసుకుంటే 70-80 జాతకాల్లో రవి బుధులు కలిసే ఉంటారు ఎక్కడొక్కడ. అంటే ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం ప్రకారం ఏంటంటే, రవి బుధులు అనేవాళ్ళు డిగ్రీల్లో దగ్గరకు వస్తూ ఉంటారు. యాక్చువల్గా అయితే దాదాపు 9 డిగ్రీలు 10 డిగ్రీలు 8 డిగ్రీలు అంటే దగ్గరగా ఉంటారు. అందువల్ల దగ్గరగా ఉండటం వల్ల ఒకే రాశిలో ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దాదాపు 100 జాతకాల్లో 70-80 జాతకాల్లో అలానే ఉంటుంది. అయితే అన్నీ ఉన్న చోట అక్కడ అన్ని జాతకాల్లో ఉంది కదా, కలిసే ఉంది కదా బుధాదిత్య యోగం అనుకోవటం అనేది పొరపాటు. రవి బుధులు అనేవాళ్ళు రవికి ఉచ్చస్థానమైన వేషంలో కానీ, బుధుడికి కన్యారాశి కానీ, మిథున రాశి కానీ, అంటే మేషరాశిలో కానీ, సింహరాశిలో కానీ, మిథున కన్యలో కానీ రవి బుధులు కలిసి ఉంటేనే దాన్ని బుధాదిత్య యోగం అంటారు. బుధాదిత్య యోగం వల్ల ఏం జరుగుతుంది అంటే ఏంటంటే, అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంటే హఠాత్తుగా చెప్పలేని అదృష్టం అనేది, అంటే లక్ష్మీదేవి అనేది ఉన్నటువంటి తలుపు తట్టడం అంటారు రవి బుధాదిత్య యోగం అంటే. ఆ బుధాదిత్య యోగం వచ్చిన తర్వాత విపరీతంగా ప్రతిష్టలు రావటం ఒకటి, తర్వాత వ్యాపార రంగంలో చాలా అభివృద్ధి చెందటం ఒకటి. బుధుడు అనే వ్యాపార కారకుడు, వ్యాపారంలో బ్రహ్మాండమైన సక్సెస్ కావటం ఒకటి, ఏదన్నా ఒక మనం ఒక వ్యాపారమే కాకుండా వృత్తిలో కూడా బ్రహ్మాండమైన రాణింపు కలగటం ఒకటి, ఐశ్వర్యం కలగటం ఒకటి, అంటే అది హఠాత్తుగా జరిగే పరిణామాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలా రవి బుధాదిత్య యోగంలో మంచి జరిగే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే వ్యాపారంలో కానీ ఒక వృత్తిలో కానీ విపరీతమైన రాజయోగం అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది జాతకరీత్యా. అయితే ప్రతి చోట రవి బుధులు కలిస్తే బుధాదిత్య యోగం అనుకోవటం పొరపాటు. అలా 100కి 70 మంది కలుస్తుంటారు, 70 మందికి రవి బుధాదిత్యం కలిసి ఉంటుంది. అప్పుడు మాకు అందరికీ కూడా బుధాదిత్యం వచ్చింది, యోగం కలిగింది కదా, నాకు ఏం దెబ్బ ఈ రవి బుధాదిత్యం జ్యోతిష్ శాస్త్రం రాశారు, నాకు యోగం ఏంది అని అనుకుంటున్నారు. పాపగ్రహాల దృష్టి అనేది ఉండకూడదు. ఇలాంటి కొన్ని కండిషన్స్కి ఆ బుధాదిత్య యోగానికి మనకు ఎలా ఉంటే బుధాదిత్య యోగం ఫలిస్తుంది అనేది జాతకంలో చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మాత్రమే కలుస్తుంది. అంటే చాలామంది సాధారణంగా ఏమనుకుంటారంటే, నాకు రవి బుధాదిత్యం ఉంది, గజకేసరి యోగం ఉంది, యోగం ఉంది, విపరీతమైన రాజయోగం ఉంది,
అలా కాదు, యోగం అనేది ఏమిటంటే గ్రహాల యొక్క కలయికలో వాటికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, అలాంటివి ఉంటేనే ఆ యోగం అనేది ఫలిస్తుంది, లేకపోతే యోగం ఫలించదు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పుజ్జిమ్మ అండి, నెల్లూరు నుంచి వస్తున్నాను. గురుగారితో మాట్లాడండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. చెప్పమ్మా. మా పాప పేరు మా గిరీష అండి. శ్రవణ నక్షత్రం అను మకర రాశి అండి. వాళ్ళ భార్య భర్తలు ఎప్పుడు గొడవ పడతా ఉంటారు స్వామి. అది నేను ఆయన దేవం ధనుసు రాశి స్వామి. ధనుసు రాశి, నాకేమో కొంచెం టెన్షన్ గా ఉంటుంది స్వామి. వ్యక్తిగతంగా జాతకం అనేది కావాలమ్మా, అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం రెండు జాతకాలను పరిశీలన చేస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ లగ్నం నుంచి సప్తమంలో ఎక్కడున్నారు, రెండో స్థానంలో ఎక్కడున్నారు, అష్టమ స్థానంలో గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయా లేదనేది చూడాలి. వాస్తవంగా జాతకం లేదంటే కేవలం రాశిరీత్యా కాకుండా ఇప్పుడు మకర రాశి ఉంది, ధనుసు రాశి ఉంది, ఇద్దరికి కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎల్లాడి శని ప్రభావం అనేది ఉంది. మకర రాశి ఇప్పుడు మకర రాశి వాళ్ళకు కూడా అనుకూలంగా లేదు, అంటే మకరము ధనస్సు ఇద్దరికి కూడా శని అనేది బాగా అనుకూలంగా లేదు. తర్వాత ఈ ధనస్సు రాశి వాళ్ళకి రేపు అక్టోబర్ నుంచి కూడా గురువు కూడా బాగుండడు జాతకరీత్యా, గోచారీత్యా కూడా. అయితే గోచారీత్యా బాగలేదు, జన్మ లగ్నంలో కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరు భిన్నమైన అభిప్రాయాలు ఉండటానికి కారణం ఏంటంటే జాతకరీత్యా అనుకూలంగా లేకపోవటమే. ఇప్పుడు లేకపోవటం ఒకటిను ఇద్దరు జాతకాలు చూపించేటప్పుడు కూడా కొంతమంది గుణాలకి చాలా ప్రయారిటీ ఇస్తారు. అంటే నాకు 18 గుణాలు వస్తే బ్రహ్మాండంగా ఉంటే 18 గుణాల పైన 36 గుణాలు వస్తే ఎన్ని గుణాలు వస్తే అన్ని గుణాలు నెంబర్ వన్ ఉంటారు భార్యాభర్తలు అనేది అనుకుంటారు. వాస్తవం ఏంటంటే అది కరెక్ట్ కాదు. గ్రహమైత్రి అనేది బాగా కలిసి ఉండాలి, అంటే మిగతావి కూడా మనం ఆలోచించాలి. గ్రహమైత్రి రెండు లగ్నకుండలు ఉంటాయి, లగ్నకుండల్లో శుక్రదోషం కానీ కుజదోషం కానీ ఆడవాళ్ళకి స్త్రీలకి అష్టమ స్థానంలో పాపగ్రహాలు అనేవి ఉండకూడదు, అంటే అది మాంగళిక దోషం అని అర్థం. ఆ తర్వాత సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉండవు, రెండవ స్థానంలో కుటుంబంలో కూడా అత్తగారి దగ్గర కానీ తర్వాత ఈ అమ్మ ఇళ్ళిన చోట కానీ మామగారి దగ్గర కానీ మిగతా వాళ్ళ దగ్గర ఎవరైనా సరే కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఎలా ఉంటుందని రెండవ స్థానంలో కుటుంబ స్థానంలో తెలుస్తుంది వాస్తవంగా జాతకంలో. అంటే 2, 7, 8, 12 స్థానాలు అనేది ఆ అమ్మాయి జాతకంలో మనం చూడాలి, అబ్బాయి జాతకంలో కూడా 7వ స్థానాన్ని 2వ స్థానాన్ని పరిశీలన చేయాలి. ప్లస్ చంద్రుడు అనేవాడు ఎలా ఉన్నాడు, ఇద్దరు మానసికంగా ఎలా ఉన్నారు అనేది కూడా ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. అంటే జాతకరీత్యానే ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి, చేసిన తర్వాతే ఆ సంబంధం అనేది కలుపుకోవటం అనేది ముందుకెళ్ళాలి. గురుగారు అసలు పాపగ్రహాలు అంటే ఏమిటండి, వేటిని పాపగ్రహాలు అంటారు? పాపగ్రహాలు అంటే ఏంటంటే దీనిలో జాతకంలో ఏంటంటే గురువు బుధ గురు శుక్రులు అనేవాళ్ళు శుభగ్రహాలు. అయితే ఇక్కడ రవిచంద్రుడు రవి అనే గ్రహ రవిగ్రహము చంద్రగ్రహము మధ్యస్థమైన గ్రహాలు. పాపగ్రహాలు అంటే ఏంటంటే శని కుజుడు రాహు కేతు అనేవి పాపగ్రహాలు. అయితే ఆ గ్రహాల యొక్క కలయిక అంటే పాపగ్రహాలు అంటే ఇక్కడ ఒకటి జరుగుతుంటుంది. ఒక మనిషి మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఒక సంఘటన జరుగుతుంటే ఆ సంఘటనను గుర్తుపెట్టుకోవాలి, ఆ పాపగ్రహం చేర్చి ఆ పాపగ్రహం వల్ల ఇతనికి ఈ సంఘటన జరుగుతుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జరిగిన తర్వాత అది గుర్తుపెట్టుకోవాలి, ఆహా ఈ రోడ్లో వెళ్తే ఇలా జరుగుతుంది, ఇక్కడ గుంతుంది, మనం తర్వాత రోజుల్లో జాగ్రత్త వెళ్ళాలి. అంటే పాపగ్రహం కూడా మంచి గ్రహమే, శుభగ్రహమే, అంటే మానవుడికి ఎక్స్పీరియన్స్ తెప్పిస్తుంది. అంటే ఈ తప్పు చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలాంటి వ్యక్తులు ఉంటారు, ఒక మాట్లాడే వ్యక్తి ఉంటాడు. మనకు ఉదాహరణకు రోడ్డు మీద ఒకతను సరిగా లేని వ్యక్తి, ఇది హైదరాబాద్ కాదు బాంబే అంటాడు, వాటితో మనం వాదించామనుకో తగా తప్పుతో ఏముండదు అక్కడ, ఎస్ ఇది బాంబేనే అనాలి. అంటే లౌకిక విధానాన్ని అనుసరించాలి అక్కడ. ఆహా ఇలాంటి వాళ్ళు, ఆ సంఘటన ఎందుకు జరుగుతుంది అంటే పాపగ్రహాల వల్ల జరుగుతుంది. ఈ పాపగ్రహాల వల్ల ఏంటంటే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది అక్కడ, ఆ గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మనిషి మీద పట్టడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. శుభగ్రహాలు ఏంటంటే మంచి చేస్తూ ఉంటుంది, రొటీన్గా ఖచ్చితంగా మంచి చేస్తూ ఉంటాయి. అంటే సగల ఐశ్వర్యం ఒకటి, వివాహ బంధం ఒకటి, సంతానం కలగటం ఒకటి, అలా అన్నీ ఇలా జరగటం అనేది ఇది ఒక యోగం. అంటే శుభగ్రహాలు చేసే యోగాలు, అశుభగ్రహాలు చేసే యోగాలు, అశుభగ్రహాలు కూడా అశుభగ్రహాలు అనటానికి వీల్లేదు. అంటే మనిషి జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చేవి ఏంటంటే అశుభగ్రహాలు. అంటే ఒక మనిషి ఉంటాడు, ఒక మానవుడు ఉంటాడు, ఒక మనిషికి పొగట్టం కాదు, అతనిలో ఉండే నెగిటివ్ చెబితే అతను దాన్ని మార్చుకొని ముందుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే నువ్వు పొగుడుతూ ఉంటారు మనిషికి, ఇలా ఇలా ఉంటావు నువ్వు బ్రహ్మాండ నెంబర్ వన్ టాప్ అని పొగడక్కర్లా, అతను లోపాన్ని చెబితే
అతను సరిదిద్దుకునే వ్యక్తి అయి ఉండాలి. మళ్ళీ అతను కూడా మానసికంగా బాగుండాలి. అలాగే అక్కడ జాతకంలో ఏంటంటే శుభగ్రహాలు అశుభగ్రహాలు రెండు ఉంటాయి. అలాగ గురుగారు కాల్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ మౌలాలి హైదరాబాద్ హౌసింగ్ బోర్డ్ నుంచి. నా పేరు రేఖ. అలాగే రేఖ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారితో మాట్లాడండి. నమస్కారం. 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 మా బాబుది రిషభరాశి, కృత్తిక నక్షత్రం అండి, మూడో పాదము. ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిచాము. మరి ఉత్తరాషాఢ అమ్మాయి, కుజదోషం అంటున్నారు, వాళ్ళిద్దరికి కలుస్తారు కదా? వినండి అమ్మ. కుజదోషం అంటే జాతకరీత్యా వాళ్ళు కూడా కుజదోషం కుజదోషం అని చాలా భయపడే, భయభ్రాంతులు చెందే అవకాశం కూడా చాలామంది ఉన్నారు. అయితే కొన్ని నక్షత్రాలకి, 13 నక్షత్రాలకి కుజదోషం లేదు. కొన్ని నక్షత్రాలకి, ఉదాహరణకు రేవతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, అశ్విని నక్షత్రం, కొన్ని నక్షత్రాలకు అసలు వాస్తవానికి కుజదోషం లేదు. తర్వాత కుజదోషానికి కూడా కొన్ని ఎగ్జెంప్షన్ ఉంటున్నాయి. అసలు మామూలుగా ఏంటంటే జన్మలగ్నం నుంచి 2, 4, 7, 12 స్థానాలు, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. అయితే ఈ నక్షత్రాలు, ఈ 13 నక్షత్రాలు అనేవి ఉన్న వాళ్ళకి కుజదోషం ఉండదు. కొన్ని లగ్నాల వాళ్ళకి కుజదోషం అనేది ఉండదు. అక్కడ మన కుజదోషం అనగానే వెంబటే 2వ స్థానంలో ఉంటే, 4వ స్థానంలో ఉంటే, 7వ స్థానంలో ఉంటే, 8, 12 స్థానంలో ఉంటే కుజదోషం అనుకోకూడదు. వెంబటే అలా ఆలోచన చేయకూడదు. అక్కడ ఆ కుజదోషం అనేది ఏమిటో ఆ నక్షత్రాలకు ఉందే లేదా. కొన్ని లగ్నాలకే మళ్ళీ కుజదోషం కూడా ఉంది. కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. ఆ వాటికి మాత్రమే మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. జాతకంలో ఒకళ్ళ కుజదోషం ఉంటుంది, ఇంకోళ్ళ కుజదోషం లేదా, ఇలాంటివి కూడా చూసుకోవాలి. చూసుకొని ఆ నక్షత్రానికి ఉందా, ఈ నక్షత్రానికి ఉందా, అసలు లేదా, దాన్ని పరిహారం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, తర్వాత అంగారక జపం కానీ చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. అంటే భయభ్రాంతులు చెందాల్సిన పని ఏమీ లేదు దీనిలో. కానీ దాని పరిహారాలు కూడా చెప్పబడినాయి. దాని పరిహారాలు చేసుకొని ఒకటి, ఒక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధికి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఇక్కడ భగవంతుడిని చేసేది ఏంటంటే కాన్సన్ట్రేషన్ కోసం చేస్తారు. ఒక యోగా మనం ఉంది, యోగా ఉన్నప్పుడు యోగానే మనం ఎలా చేస్తాం, నిశ్శబ్ద వాతావరణంలో కాన్సన్ట్రేషన్గా మనం చేస్తుంటాం. ఓ శివాలయ ప్రదర్శన చేస్తుంటాం, మానసికంగా ఓ నమస్వే ఓ నమస్వే అనుకుంటుంటాం. మనం తిరగటము జరుగుతుంటుంది, ప్లస్ భగవంతుని ప్రార్థన చేయటం కూడా జరుగుతుంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ అంటే మనిషికి ఏంటంటే మైండ్ అనేది ఒక సైలెంట్గా ఉండటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే కొద్దిసేపు మనం అరుస్తూ ఉంటుంటాం, మాట్లాడుతూ ఉంటుంటాం, కొద్దిసేపు ప్రశాంతమైన వాతావరణంలో భగవంతుడి యొక్క సన్నిధానంలో ఉంటే ఏంటంటే మానసికంగా మనిషి ఎదుగుదలకి ముందు తేర్పడుతుంది. అంటే ప్రదక్షిణ చేయటం కానీ, దేవాలయంలో వెళ్ళటం కానీ, అన్ని రకాల ఒక యోగ విద్య కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఇప్పుడు మనం పై వాకింగ్ చేస్తుంటారు, ఎంతోమంది ప్రదక్షిణాలు చేస్తుంటారు, అలాగ అన్ని రకాలుగా అది భగవంతుడి వల్ల ఉపయోగపడుతూ ఉంటుంది. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను పెద్దమ్మ అండి, తిరుపతి నుంచి కాల్ చేస్తున్నాను. నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అలాగే మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. మీ పాదాలకు నమస్కారాలు గురువు గారు. చెప్పమ్మా. శుభమమ్మా. నాది పునర్వంశ నక్షత్రం 1వ పాదం, మిథున రాశి, శుక్రవారం పుట్టాను, పౌర్ణమి రోజున. మీనలగ్నం గురువు గారు. 4వ ఇంట్లో చంద్రుడు బుద్ధుడు కలుస్తున్నారు. 7వ ఇంట్లో గురువు ఉన్నాడు. 10వ ఇంట్లో సూర్యుడు బుధుడు కలుస్తున్నాడు. 11వ ఇంట్లో శని, 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. చాలా మంది కుజదోషం ఉందని చెప్పారు. మ్యారేజ్ కి సంబంధించి ఏం సంబంధాలు రావట్లేదు, ఏం పరిహారం చేసుకోమంటారు గురువు గారు? అమ్మా మీది మీన లగ్నమా? ఆ మీన లగ్నం గురువు గారు. లగ్నంలో ఎవరున్నారమ్మా? లగ్నంలో ఎవరు లేరు గురువు గారు. సప్తమంలో కుజుడు ఉన్నాడు. సప్తమంలో గురువు గురువు గారు. కుజుడు ఎక్కడ ఉన్నారు మీకు? 4వ ఇంట్లో చంద్రుడు కుజుడు కలుస్తున్నాడు. చంద్రుడు కుజుడు 4వ ఇంట్లో కలుస్తున్నారు. అయితే కర్కాటకంలో కలుస్తున్నారు మీకు. మిథున రాశిలో కలుస్తున్నాడు స్వామి. అంటే మీ లగ్నం ఏందమ్మా మీది? మీన లగ్నం గురువు. మీన లగ్నం, మిథున రాశిలో మీకు చంద్రుడు కుజుడు కలుస్తున్నారు. 7వ ఇంట్లో గురువు ఉన్నాడు. 7వ ఇంట్లో గురువు అనేది సహజంగా మంచిది. అంటే వివాహ స్థానానికి ఆమెది మీన లగ్నం అన్నారు. 4వ స్థానంలో మిథున రాశిలో చంద్రుడు కుజుడు కలుస్తున్నారు. అయితే ఇక్కడ ఈమెది నక్షత్రం వచ్చేటప్పుడు పునరుత్సవ నక్షత్రం. ఇక్కడ జన్మలగ్నంలో ఎప్పుడైతే చంద్రుడు కుజుడు అనేవాడు కలిశారో అది చంద్రమంగళ యోగం కాదు. ఇందాక నేను చెప్పాను చూసారా, చంద్రుడు కుజుడు కలిస్తే కూడా అన్ని యోగాలు ఇక్కడ చంద్రమంగళ యోగాన్ని కూడా విశ్లేషణ చేయాల్సి వస్తుంది. చంద్రుడు కుజుడు అనేవాడు కొన్ని స్థానాల్లో ఉంటేనే దాన్ని చంద్రమంగళ యోగం అంటారు. అయితే ఈమెకి ఏమిటంటే జాతకరీత్యా ఈ పునరుత్సవ నక్షత్రం వాళ్ళకి ఏమిటి అంటే
ఈ మీనలగ్నం నుంచి నాలుగో స్థానంలో కుజుడు ఉంటే ఏంటంటే మధ్యరకమైన కుజదోషం, అంటే పూర్తి స్థాయి కుజదోషం కాదు. అక్కడ చంద్రుడు అనేది కలయిక వల్ల కొంత దోషం పోయినట్టు అర్థం జాతకంలో. ఇంకొకటి ఏమిటంటే సప్తమంలో గురువు ఉన్నాడు. ఇక్కడ సప్తంలో గురువు ఉంటే ఏంటంటే మంచి స్థానం, గురువు అనేవాడు మంచి అనుకూలమైన భర్తను వస్తాడని ముఖ్యమైన విషయం. అయితే ఈ కుజుడు అనేవాడు జాతకంలో అయితే నాలుగో స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు మాత్రమే ఉంటుంది, దాన్ని సుబ్రహ్మణ్య స్వామి పాశుపతాస్ రుద్రాభిషేకం చేసుకుంటే పోతుంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. అమ్మాయి గురుగారు మరొకళ్ళు లైన్లో ఉన్నారండి. హలో నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో నమస్కారం, మాట్లాడండి గురుగారితో, ఏం అడగాలనుకుంటున్నారు చెప్పండి. గురువు గారు, తులాలగ్నానికి సప్తమైన మేషంలో బుధుడు ను రవి కలిసి ఉంటే బుధాదిత్య యోగం అంటారు కదా, హలో హలో చెప్పమ్మా. ఆ సప్తమంలో బుధాదిత్య యోగం ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఎలా ఉంటే మంచిది, ఇయరికే బుధుడు చదువుతుంటే ఏమి చేయాలి? ఇప్పుడు వీళ్ళు తులాలగ్నం అటైంది, తులాలగ్నం అయితే రవిబుధులు అనేవాళ్ళు మేషంలో ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా మేషంలో రవిబుధులు కలయిక ఒకటి ఉండటం ఒకటి, తర్వాత మిథునంలో కన్యలో ఒకటి ఉండటం అనేది రవిబుధాదిత్య యోగం అని అనుకున్నాం. ఇక్కడ ఏమిటంటే తులాలగ్నం నుంచి ఈమెకి ఏంటంటే ఏడవ స్థానంలో నాకు రవిబుధులు కలిసి ఉన్నారండి ఎలా ఉంటుందని. అయితే ఇక్కడ ఏంటంటే రవిబుధాదిత్య యోగం అనేది ఇంకొక మంచి ప్రశ్న వేసింది మ్యామ్. సప్తమ స్థానంలో రవి ఉన్నాడు, సప్తమ స్థానంలో బుధుడు ఉన్నాడు, జాతకరీత్యా ఎలా ఉంటుందంటే బుధాదిత్యయోగ ఫలితాలలో బ్రహ్మాండమైన వ్యాపార యోగాలు కానీ ధనయోగాలు కానీ ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. అయితే కలిగినంత మాత్రం అంటే అదృష్టం అనేది కొంత జాతకరీత్యా మిగతా ఐశ్వర్యరీత్యా కానీ మిగతా రీత్యా కానీ అనుకూలంగా ఉంటుంది ఆమెకి జాతకరీత్యా. అయితే సప్తమంలో రవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే జాతకరీత్యా సప్తమంలో రవి అనేవాడు ఉండకూడదు, అంటే భార్యాభర్తల మధ్యలో చిన్న 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 చిన్నవన్నీ కోప చిన్న చిన్న కోప ఆవేశాలు అనేవి కొద్దిగా ఉంటాయి, అవి అయితే కొన్ని రోజుల తర్వాత సర్దుబాటు అయ్యే అవకాశం ఉంటాయి. మిగతా గ్రహాల యొక్క వీక్షణ ఏదన్నా ఉందనుకోండి, ఆ రవిబుధుల మీద శుభగ్రహ వీక్షణ ఉంటేనేమో వివాహానికి సంబంధించిన దోషం అనేది ఉండదు, పాపగ్రహ వీక్షణ ఉంటే వివాహ దోషం ఏర్పడుతుంది జాతకంలో. అయితే రవిబుధాదిత్య యోగం వల్ల ఏర్పడటం అంటే వివాహానికి సంబంధం లేదు ఇందులో. రవిబుధాదిత్య యోగం లేదంటే వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, దానిలో అదృష్టం కలిసి రావచ్చు, మిగతావన్నీ ఉంటాయి. కానీ వివాహ విషయంలో మటుకు దానిలో పాపగ్రహ వీక్షణ లేకపోతే బాగుంటుంది. పాపగ్రహ వీక్షణ ఉందనుకోండి భార్యాభర్తల మధ్యలో కొద్దిగా భిన్నమైన అభిప్రాయాలు వచ్చి ఒక రోజు బాగుండటం, ఇంకో రోజు బాగాలేకపోవటం, ఇంకో రోజు బాగుండటం, ఇంకో రోజు బాగాలేకపోవటం జరుగుతూ ఉంటుంది. అంటే జరుగుతూ ఉంటారు, కంటిన్యూ చేస్తూ ఉంటారు అలాగా జాతకరీత్యా. అంటే ఒక యోగం అనేది ఒకదానికే ఉపయోగపడుతుంది, అన్నిటికీ తీసుకొచ్చి ఒక ట్యాబ్లెట్ అనేది ఒకదానికి ఉపయోగపడుతుంది కానీ అన్నిటికీ యూజ్ కాదు. అలానే యోగం కూడా ఏంటంటే వివాహ యోగం అనేది మళ్ళీ వేరే యోగం ఉంది, అంటే వివాహ యోగం వేరు, తర్వాత గజకాసర యోగం వేరు, బుధాదిత్య యోగం వేరు, ఒక్కొక్క యోగం ఒక్కొక్క రకంగా ఉపయోగపడుతుంటుంది జాతకంలో. ఆ యోగం ఏమిటి, దాని యొక్క పాపగ్రహ వీక్షణం ఏందని చూడాలి, చూసి ఆలోచన చేయాలి దాని గురించి. గురుగారు మరొకళ్ళు లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్కారం అండి, టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడతారా? అమ్మా ముందు టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. హలో గురుగారు కాల్ కట్. వ్యక్తిగత జాతకాలు రాశి ఫలితాలు వేరు, వ్యక్తిగత జాతకాలను చూస్తే మనకు క్లియర్ తెలుస్తుంది జాతకంలో ఏంటంటే ఒక యోగం. ఇప్పుడు నేను చెప్పిన యోగం ఇందాక అనుకున్నట్టుగా ఈ యోగం ఉంది కదా నాకు బాగుంది కదా అంటాం కాదు, ఆ యోగం అనేది దేనికి ఫలితం, అంటే ఏంది దానివల్ల వచ్చే రిజల్ట్ ఏమిటి, గజకేశ్వర యోగం వల్ల రిజల్ట్ ఏంటి, బుధాదిత్య యోగం వల్ల రిజల్ట్ ఏంటి, చంద్రమంగళ యోగం వల్ల రిజల్ట్ ఏంటి. బాగుంది కదా అని నాకు కూడా వివాహం బాగుంది సంతానం బాగుంది అనుకోవటం కాదు, ఆ యోగం వల్ల వచ్చే ఫలితం ఏమిటి, ఆ ఫలితం వల్ల ఏమొస్తుంది అనేది చూడాలి. ఇందాక మనం జాతకరీత్యా చూసినప్పుడు రవి ఇక్కడ కలిసి ఉన్నాడు, తర్వాత ఇంకో చంద్రుడు కుజుడు కలిసి ఉంటాడు సప్తమ స్థానంలో. కొంతమంది జాతకంలో రాశిలో ఉంటాడు, అక్కడ చంద్రుడు కుజుడు అనేవాడు కర్కాటకంలో కానీ తర్వాత మేషంలో కానీ మిగతా వృశ్చికంలో కానీ కలిసి ఉండాలి, అప్పుడు చంద్రమంగళ యోగం అంటాం మనం. అయితే సప్తమంలో చంద్ర కుజుడు కలిసి ఏదో చోట కలిసిపోయి బాగుంది కదా ఇది చంద్రమంగళ యోగం, బ్రహ్మాండమైన అద్భుత యోగం, నాకేంది
అని అంటానికి వీలేదు. అక్కడ అన్ని రకాలు అన్ని కోణాల్లో మనం పరిశీలన చేసి ముందుకెళ్ళాలి. అలా చంద్రుడు ఎక్కడ కలుస్తున్నాడు, కుజుడు ఎక్కడ కలుస్తున్నాడు, దాని కుజదోషం ఉందా లేదా, శుక్రదోషాన్ని కూడా మళ్ళీ ఆలోచించాలి. 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం కూడా ఉంటే కూడా వివాహ సంబంధించినవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ కుజుడు బాగున్నాడు అనుకోండి, శుక్రుడు కూడా బాగుండాలి. అలా రెండింటినీ సప్తమం బాగుండాలి. అన్ని కోణాల్లో మనం చూసిన తర్వాతే ఆ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. మళ్ళీ దశలు, అంతర్దశలని, నవాంశం అని ఇవన్నీ కూడా మనం ప్రాతిపదిక తీసుకొని ఆ జాతకాన్ని పరిశీలన చేసి ముందుకెళ్తే కానీ మనకి ఖచ్చితమైన రిజల్ట్ అనేది రాదు వాస్తవంగా. గురుగారు, లక్ష్మీ యోగం అంటే ఏమిటి? గురుగారు, ఈ యోగం ఉన్న వారికి జీవితంలో ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారు. లక్ష్మీ యోగం ఆ పేరులోనే ఉంది, ఏంటంటే ధనం కలిసి ఇచ్చే యోగం అంటారు. మామూలుగా ఏమిటంటే లక్ష్మీ యోగం అంటే ఏంటంటే జన్మ లగ్నం నుంచి 1, 4, 7, 10 స్థానాల్లో శుభగ్రహాలు ఉండాలి. అంటే 1వ స్థానంలో అంటే కేంద్రాల్లో 1, 4, 7, 10 స్థానాల్లో కేంద్రాలలో ఎప్పుడైతే మనకి జాతకరీత్యా శుభగ్రహాలు ఉంటాయో లక్ష్మీ యొక్క అంటే కరుణాకటాక్షం అనేది కలుగుతుంటుంది, ధనప్రాప్తి అనేది కలుగుతుంది. దీన్ని ధనయోగం కూడా అంటారు. అయితే 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్న తర్వాత జన్మ లగ్నం నుంచి ఈ గురువు, ఈ 1, 4, 7, 10 స్థానాల్లో గురువు ఉంటే ఇంకా విశేషమైన ధనయోగం కలుగుతుంది జాతకరీత్యం. అంటే గురువు అనేవాడు అందులో ఉచ్చ స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. స్వక్షేత్రంలో కానీ మూలత్రికోణం కానీ ఉచ్చ స్థానంలో గురువు ఉంటే ఈ కేంద్రాల్లో ఉంటే బ్రహ్మాండమైన యోగం అనేది కలుగుతూ ఉంటుంది. ఆ యోగం వల్ల ఏంటంటే లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది, అంటే ధనయోగం అనేది కలుగుతుంది. దాని మీద చంద్రుడి యొక్క వీక్షణ ఉందనుకోండి, అంటే గురుచంద్రుడు పరస్పరం చూస్తున్నప్పుడు కూడా చూస్తుంటే ఇంకా విశేషమైన లక్ష్మీ యోగం కలుగుతుంటుంది. అంటే చంద్రుడు అనేవాడు ఏంటంటే మానసికంగా ఉండేవాడు. చంద్రుడు మనోకారకుడు అంటాడు, అంటే మనస్సును గట్టిగా చేసుకోవడానికి ముందుకు వెళ్ళడానికి వెళ్ళే యోగం కూడా చంద్రుడి వల్ల లభిస్తుంటుంది. అక్కడ చంద్రుడు ఇక్కడ 1, 4, 7, 10 స్థానాల్లో గురువు ఉండి లేకపోతే శుభగ్రహాలు ఉన్నా కూడా లక్ష్మీ యోగం అనేది కలుగుతూ ఉంటుంది జాతకరీత్యం. ఈ లక్ష్మీ యోగం వల్ల ఏంటంటే ధనము, అనుకున్న పనులన్నీ నెరవేరటం, ఫాస్ట్ మూమెంట్గా వెళ్ళిపోవటం, ఒక ఉద్యోగరీత్యా కానీ లేకపోతే వృత్తిరీత్యా కానీ చదువు రీత్యా కానీ అన్నిటికన్నా ముందుకు వెళ్ళి సెటిల్మెంట్ కావడానికి తొందరగా ఆస్కారం ఉంటుంది జాతకంలో. ఒక వ్యాపార రంగంలో కూడా ముందుకెళ్లే అవకాశం అనేది ఈ లక్ష్మీ యోగం వల్ల కలుస్తుంది జాతకం. అలా లక్ష్మీ యోగం ఎవరి జాతకంలో అయితే ఉంటుందో వాళ్ళకి ధనయోగం అనేది. ఈ లక్ష్మీ యోగం అంటే ఏంటంటే ధనయోగమే. లక్ష్మీ యోగం అన్న ధనయోగం అన్న ఒకటి. గురువు దీనికి ధనకారకుడు. వాస్తవంగా ఏంటంటే గురువారం అనేది లక్ష్మీ వారం అంటారు జ్యోతిష్ శాస్త్రరీత్యా. కొంతమంది శుక్రవారం కూడా లక్ష్మీ వారం అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అది అమ్మవారి యొక్క వారం శుక్రవారం అనేది. అసలు జ్యోతిష్ శాస్త్రరీత్యా గురువారమే లక్ష్మీ వారం శాస్త్రరీత్యా. అయితే గురుగారు, సర్పయోగం అంటే ఏంటి? గురుగారు, ఈ యోగం ఉన్న వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? సర్పయోగం అంటే ఏమిటంటే జాతకరీత్యా ఏంటంటే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా ఈ జన్మలో గ్రహాల రూపంలో పీడిస్తూ ఉంటుంది అది. అయితే ఈ దీన్ని నాగదోషం అంటారు, సర్పదోషం అంటారు, సర్పయోగం అంటారు, అన్ని రకాల సర్పయోగం గురించి చెబుతుంటారు. అయితే సర్పయోగంలో ఏంటంటే పంచమ స్థానాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. పంచమ స్థానంలో కుజుడు ఉన్నాను అనుకోండి, దాన్ని సర్పదోషం అంటారు. రాహు ఉన్నా, శని ఉన్నా, కేతు ఉన్నా కూడా దాన్ని సర్పదోషం అంటారు. అంటే జాతకంలో సర్పదోషం ఏర్పడింది అని అంటారు. అయితే ఈ సర్పదోషంలో ఎప్పుడైతే ఈ జాతకంలో ఈ సర్పదోషం అనేది ఏర్పడిందో సంతానం మీద ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంటే పంచమ స్థానాన్ని సూచించే సంతానమే, ఈ సంతానం మీద ప్రభావితం చేయటం ఒకటి. మిగతా గ్రహాలు ఇక్కడ పంచమ స్థానంలో కుజుడు కానీ రాహు కానీ శని కానీ ఉండటం వల్ల సర్పదోషం నిర్వచించవచ్చు. అయితే ఇక్కడ పంచమాధిపతి పాపగ్రహాలతో కలిసి భాగ్యస్థానంలో కానీ లాభస్థానం అంటే ధనస్థానంలో కానీ మిగతా స్థానాల్లో ఉంటే ధనానికి దెబ్బని అర్థం. ఈ పంచమాధిపతి తృతీయ స్థానంలో ఉంటే సోదరుల మధ్యలో గొడవలని, ఈ పంచమాధిపతి పాపగ్రహాలతో కలుస్తూ చతుర్థ స్థానంలో ఉంటే వాహనాలు, ఇళ్ళు, తల్లితో గొడవలని ఇలాగ సూచిస్తారు. అంటే భాగ్యస్థానంలో లాభస్థానంలో ఉంటే కూడా ధన నష్టం అనేది జరుగుతుంటుంది. అయితే దానికి సర్పదోష నివారణ అనేది దాన్ని నివారణ చేసుకొని ముందుకెళ్ళచ్చు. దానికి గురుగారు కాల లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంతోషి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారితో మాట్లాడండి, మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. సింహరాశి ఉత్తర అక్టపాదం గురించి చెప్పరా గురుగారు? సింహరాశి, సింహరాశి ఉత్తర అక్టపాదం. జాతకం గురించి తెలియచేయమంటారమ్మా?
అమ్మా సింహరాశి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా గురువు అనేవాడు జాతకరీత్యా బాగలేదు సింహరాశి వాళ్ళకి. అయితే రేపు ఒక సంవత్సరం వరకు కూడా, ఇంకా సంవత్సరం వరకు కూడా అనుకూలంగా ఉండడు. ధనుసు రాశిలోకి ఎప్పుడైతే గురువు ప్రవేశిస్తాడో అప్పుడు కొంత బాగా ఎక్కువగా అనుకూలత అనేది ఉంటుంది. ఒక సంవత్సరం పాటు కొంచెం గురువు బాగలేదు. దత్తాత్రేయ స్వామి యొక్క ప్రదక్షిణ ఒకటి, ఎక్కడన్నా సరే ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క ప్రదక్షిణ అనేది, అంటే శ్రీశైలం కానీ అలంపూర్ కానీ ఇలాంటి క్షేత్రాలు ఎక్కడైనా సరే, అమ్మవారు కానీ శక్తిపీఠాల్లో కానీ ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ ఎక్కడైనా సరే దర్శన చేయటం అనేది చాలా మంచిది. అలానే ఇలాగ దత్తాత్రేయ స్వామి కానీ, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కానీ, షిరిడి సాయిబాబా కానీ, ఇలాగ ఎప్పుడైతే ఇలా క్షేత్రాలకు దర్శించడం వల్ల కొంత గురుదోషం అనేది పోతుంటుంది. అంటే దత్తాత్రేయ స్వామి కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, మంత్రాలయం, ఇలా వీళ్ళ ప్రదర్శన అనేది చేయటం, అక్కడ క్షేత్రాలను దర్శనం చేసి ఉండటం వల్ల గురుదోషం అనేది పోతూ ఉంటుంది. పోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే కొంత అనుకూలత అనేది ఉంటుంది జాతకరీత్యం. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వాళ్ళ కొంచెం గురువు అనేవాడు అనుకూలంగా లేదు మెయిన్ ముఖ్యంగా. ఆ దోషం పోతే అన్ని క్లియర్ అవుతుంది. అంటే గురుగారు ఇప్పటి వరకు శుభం కలిగించే యోగాలను గురించి తెలియజేస్తూ ఉన్నారు, జాతకరీత్యా అశుభాన్ని కలుగజేసే యోగాలు కూడా ఉన్నాయి గురు? ఉంటాయి అమ్మా. శుభయోగాలు అంటే మనం ఇందా నుంచి గజకేశ్వర యోగము, చంద్రమంగళ యోగము, రవిభాదిత్య యోగం అని, లక్ష్మీ యోగాలు అని చాలా యోగాలు చెప్పబడ్డాయి. అయితే ఈ చాలా యోగాల్లో అశుభ యోగాలు అనేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందాక చూసుకున్నాం సర్పదోషం అన్నాం, అది కూడా యోగమే, సర్పయోగం. అయితే ఈ యోగం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా పనులన్నీ కూడా, ఈ సర్పదోషం వల్ల ఏంటంటే పనులన్నీ కూడా లేటు కావటం ఒకటి, తర్వాత అనుకున్న పనులన్నీ జరగకపోవటం ఒకటి, దగ్గరికి వచ్చినట్టు వచ్చి పనులన్నీ వెనక్కి వెళ్ళిపోవటం ఒకటి, వివాహాల్లో ఆలస్యం, సంతానాల్లో ఆలస్యం, అన్నీ కూడా జీవితంలో అన్నీ కూడా ఆలస్యమైపోయి సమయం అనేది లేట్ అయిపోతూ ఉంటుంది ఈ సర్పదోషం వల్ల. ఇది కూడా ఒక యోగమే, సర్పయోగమే ఇది కూడా. దానిలో ఆ సర్పయోగంలో దాన్ని నివారణ చేసుకుంటే ముందుకెళ్ళిపోవచ్చు. దానిలో భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. ప్రతిదానికి జాతకరీత్యా జ్యోతిష్యస్తే వేదాల్లో చెప్పినట్టుగా ప్రతిదానికి కూడా ఒక పరిహారం ఉంటుంది. పరిహారం చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. దాన్ని ఆ పరిహారం చేసుకోవడంలో కరెక్ట్ శాస్త్రీయ పద్ధతిలో చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు మాకు ఈరోజు యోగం అంటే ఏమిటి, యోగానికి సంబంధించి ఎన్నో విషయాలను మాకు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు గురుగారు. ఇదండి ఇవాళ ధర్మసింధు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.